అది అటు టిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇక ప్రధాని మోదీ పర్యటనతో అసెంబ్లీ ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయారు తెలంగాణ బీజేపీ నేతలు. ప్రధాని ఆదేశాలతో 2023 ఎన్నికల ప్లానింగ్ను మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో ఈ నెల 20 నుంచి బీజేపీ ముఖ్య నేతలకు శిక్షణ తరగతులు చేపట్టారు. మరోవైపు ఈ నెల చివరి వారంలో బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర చేపట్టనున్నారు. ఇంకోవైపు బలమైన నేతల అన్వేషణలో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, తెలంగాణ బీజేపీ వ్యూహ రచనపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో బీజేపీ ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా డిసెంబర్ 9 కీలక రోజుగా చెబుతున్న నేపథ్యంలో సో బీజేపీ ఏ రకంగా సమయతోంది, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? హరి, తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా 2023 లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నెల 20, 21, 22 ఈ 3 రోజుల పాటు బీజేపీ రాష్ట్రంలోని ముఖ్య నేతలకు సంబంధించి శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఈ నెల చివరి వారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర చేయబోతున్నారు. మొత్తంగా ప్రజల్లోనే ఉండాలి, ఎన్నికలకు సంసిద్ధం కావాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఈ మేరకు ముందుకు వెళ్లాలని చెప్పి బీజేపీ అధిష్టానం సూచించింది. అదేవిధంగా ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఒకవైపు పాదయాత్ర, మరోవైపు పార్లమెంటరీ ప్రవాస్ యోజన అని చెప్పి కేంద్ర మంత్రులు ఒక్కొక్క పార్లమెంట్ను ఇన్ఛార్జిగా తీసుకొని పార్లమెంట్ ప్రవాసీ యోజన లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, హైదరాబాద్కు జ్యోతిరాదిత్య సింధియా, అదేవిధంగా చెవెల్ల పార్లమెంట్కు సంబంధించి చెప్పండి. బలమైన నేతల అన్వేషణలో కూడా బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. అంటే గతంలో జరిగిన ఈ బైపోల్ ఎన్నికల్లో అభ్యర్థిని సెంట్రిక్గా మనం ఎన్నికలు జరగడం కూడా చూసాం. సో ఆ రకంగా ఏదన్నా నాయకులు ఎవరన్నా వస్తారో అనే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? క్లుప్తంగా చెప్పి ముగించండి. ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు, బీజేపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధించాలని చెప్పి బీజేపీ ఒక లక్ష్య వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. హుజరాబాద్ కానీ, మునుగోడు కానీ అదేవిధంగా వెళ్ళింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి 70 మంది బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి విజయం సాధించాలని చెప్పి బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగానే చేరికలు ఉండాలని చెప్పి బీజేపీ హైకమాండ్ సూచించింది. దానికి సంబంధించిన కార్యాచరణ, అంతర్గత ప్లానింగ్ అంతా కూడా రూపొందుతున్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా ఈ డిసెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయి ప్రణాళిక పూర్తయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు హరి. ఓకే విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరి ఏ రకమైన బలమైన నాయకుల పేర్లు వినిపిస్తాయో, ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారో, ఒకవేళ నిజంగా వస్తే గనుక అనేది వేచి చూడాల్సిన అవసరం. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.